అలాగే ఈ కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి ఏఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ కూడా విప్లవ అభినందనలు. భగత్ సింగ్ 115వ జయంతి జరుపుకుంటా ఉన్నాం. ఇంకా ఎన్నేళ్ళైనా సజీవంగా భగత్ సింగ్ ఉంటాడు. ఈ 115 ఏళ్ళే కాదు, ఈ సృష్టి ఉన్నంతకాలం, ప్రజలు ఉన్నంతకాలం, ముఖ్యంగా భారత ప్రజానీకం, భారతదేశం ఉన్నంతకాలం ఆయన పేరు అలా చిరస్థాయిగా ఉంటుంది. అయితే ఈ ఇవాళ జరుగుతున్న ఒక కొత్త పరిణామం ఏమిటంటే, భగత్ సింగ్ ఏ ఆశయాలకి పాటుపడ్డాడు, భగత్ సింగ్ నమ్మినటువంటి విశ్వాసం ఏమిటో, భగత్ సింగ్ నమ్మినటువంటి విచారధార, ఐడియాలజీ ఏమిటో, వాటికి భిన్నమైన పద్ధతుల్లో బీజేపీ భగత్ సింగ్ను కూడా హైజాక్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. బీజేపీ మత ఉన్మాదం వీటికి, అప్పుడు బీజేపీ లేదు, భగత్ సింగ్ మత ఉన్మాదానికి పూర్తి వ్యతిరేకం. దేశం కోసం అందరూ ఒక తల్లి బిడ్డల్లాగా ఉండాలి, కలిసి పోరాడాలని విశ్వసించిన వాడు. ఆ పద్ధతుల్లో ఆయన చంద్రశేఖర్ ఆజాద్, రాజ్గురు, సుఖదేవ్, హిందుస్థాన్ ఆర్మీ పేరుతో ఏర్పాటైనటువంటి ఆ పార్టీలో వాళ్ళంతా యాక్టివ్గా ఉన్నారు. ఇంతకు చాడా గారు చెప్పినట్లుగా చివరిలో మరణించేటప్పుడు కూడా లెనిన్ పుస్తకాన్ని చదవటానికే సమయం అడిగాడు. అటువంటి గొప్ప త్యాగమూర్తికి ఈ మతాలు అంటగట్టేటువంటి అటువంటి వాళ్ళని ఒక పార్శ్వంగా బంధించడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. యువకులుగా మీరు ఇవన్నీ కూడా కేవలం ఇక్కడ ఒక కార్యక్రమం నడపడమే కాకుండా ఆయన భగత్ సింగ్ ఆశయాలను, ఆయన సంబంధించిన ఐడియాలజీని, ఆయన దేశ స్వాతంత్రం కోసం ఆయన ప్రస్తావన చేసినటువంటి అనేక అంశాలను మీరు అధ్యయనం చేయాలి. వాటన్నింటినీ ప్రజల్లో విరివిగా తీసుకుని వెళ్ళాలి. భగత్ సింగ్ ఈ దేశం కోసం అనేక పుస్తకాలు రాశారు, అనేక పద్ధతుల్లో పోరాటాలు చేశారు, అనేక నినాదాలు కూడా సమకూర్చి పెట్టారు. ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదం భగత్ సింగ్ మనకు అందించిన నినాదం, ఇవన్నీ కూడా మీరు తీసుకుని ప్రజల్లో పోవాలి. మరోవైపు ఆనాడు భగత్ సింగ్ పోరాటం చేసింది ఎవరిపైన? బ్రిటిష్ వాళ్ళపైన. బ్రిటిష్ వాళ్ళు అంటే ఎలా వచ్చారు ఈ దేశంలోకి? స్వాతంత్రం పేరుతో దొంగచాటుగా వచ్చారు. ఈనాడు ఈ స్వాతంత్రాన్ని ఆర్థిక స్వాతంత్రం, రాజకీయ స్వాతంత్రం మన చేతుల్లో ఉండొచ్చు, ఆర్థిక స్వాతంత్రం మొత్తాన్ని కూడా ఇదే విదేశీ